లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మా వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండడానికి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా మా వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శివ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ SM స్టడీ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము RRB ALP సెకండ్ స్టేజ్ CBTకి సంబంధించిన పూర్తి సిలబస్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు RRB ALPకి సంబంధించి సిలబస్ అనేది అసలు ఏ విధంగా ఉందనేది ఓవర్వ్యూ ఒకసారి చూద్దాము. దాని తర్వాత ట్రేడ్ సిలబస్ని పార్ట్ బికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సెకండ్ స్టేజ్ CBT ALP ఎగ్జాము 2.5 hours జరుగుతుంది. ఇందులో 2 phases ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అనేది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది, కానీ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అలాగే సిలబస్ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఓన్లీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ మాత్రం కొంచెం వేరియేషన్ ఉంది. ఆ సిలబస్ మనం ఇప్పుడు చూద్దాం. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డ్రాయింగ్ ఇచ్చాడు, ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్, జియోమెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్స్, వీటికి సంబంధించిన టాపిక్స్ గురించి క్వశ్చన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, లీవర్స్ అండ్ సింపుల్ మెషిన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ IT లిటరసీ. ఇవి సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్. అయితే ఇక్కడ మనకి బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ అడగలేదు, మనకి ఫస్ట్ స్టేజ్లో అవి అడిగాడు. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ CBTకి వస్తున్న వాళ్ళు బయాలజీ, కెమిస్ట్రీ చదవవసరం లేదు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ని అలాగే డ్రాయింగ్ని కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది సైన్స్కి సంబంధించి. సో రిమైనింగ్ పార్ట్ ఏ సిలబస్ మొత్తం సేమ్ ఆ విధంగానే ఉంటుంది. సో పార్ట్ ఏలో డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్లో మాత్రమే ఉంది. సో ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ బికి వద్దాం. సో ఇక్కడ పార్ట్ బి డ్యూరేషన్ అనేది 60 minutes అని మెన్షన్ చేశారు. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 questions ఉంటాయి. అయితే ప్రతి క్యాండిడేట్ కూడా 35% ఆఫ్ మార్క్స్ని, అంటే 75 marksలో 35% ఆఫ్ మార్క్స్ని సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ట్రేడ్ సిలబస్ అనేది DGET వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా, DGET వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎటువంటి సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలని మనకి ఇక్కడ ట్యాబులర్ ఫామ్ అయితే ఇచ్చాడు. ఇది DGETకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ నుంచి మనము ట్రేడ్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది DGET.nic.in. ఓకే, మనం ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ట్రేడ్ సిలబస్ అని మీకు ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనము ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో మనకి ఇక్కడ ట్రేడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ట్రేడ్స్లో మనకి కావాల్సిన ట్రేడ్స్ దగ్గర PDFs ఇచ్చాడు కదా, ఈ PDFs మీద క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనము మన ట్రేడ్ సిలబస్ని DGET వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ని ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి దాని నుంచి ఒక PDF ని తయారు చేశాను. సో ఆ PDF ని నేను పూర్తిగా సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.